బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి ఈరోజు గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తే ఆ సమావేశాల ఎజెండాను కూడా బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. అలాగే ఈసారి అసెంబ్లీ సమావేశాలు మాత్రం కొంత హాట్గానే జరిగే అవకాశాలున్నాయి. ఈరోజు గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత రేపు గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది. ఇక ఎల్లుండి నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అనంతరం నీటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరపనున్నారు. కాబట్టి ఈసారి సమావేశాలు మాత్రం కొంత వాడివేడిగానే జరగనున్నాయి. సో మరి కాసేపట్లోనే ఈ తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మరింత సమాచారంతో మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, తెలంగాణ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కాబోతున్నాయి. 11:30 బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. 11:30 ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. ప్రసంగం తర్వాత సభ ఈ రోజుకైతే వాయిదా పడుతుంది. ఈరోజు ఎలాంటి బిజినెస్ ఉండదు. తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. బీఏసీ సమావేశంలోనే ఈ బడ్జెట్ సెషన్ ఎన్ని రోజులు నడపాలి, ఎజెండాగా ఏ అంశాలను తీసుకోవాలన్న దానిపైన బీఏసీ సమావేశం నిర్ణయించబోతుంది. ఇంకా మొత్తం చూసుకుంటే ఈ బడ్జెట్ సమావేశాలన్నీ అత్యంత హాట్గా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కొత్త ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష పాత్రలో ఉన్న నేపథ్యంలో ఈసారి కొంత వాడి వేడిగా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పొలిటికల్ హీట్ కూడా రాష్ట్రంలో పెరిగిన నేపథ్యం ఉంది. ఒకవైపు మేడిగడ్డకు సంబంధించిన విజిలెన్స్ విచారణ అనుకోండి, మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి అనుకోండి, మరోవైపు కేఆర్ఎంబికి ప్రాజెక్టును అప్పగింత ప్రభుత్వం చేసిందన్న వాదనతో బీఆర్ఎస్ ఇప్పటికే మొత్తం పొలిటికల్ హీట్ అయితే రాష్ట్రంలో కొనసాగుతున్న నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా పైచేయి సాధించుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం అదేవిధంగా సర్కారు రెండు కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా వాడివేడిగా సమావేశాలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు సాగునీటి రంగంలో ఇరిగేషన్ రంగం పైన శ్వేతపత్రాన్ని కూడా ప్రభుత్వం విడుదల చేయబోతుంది. గత 10 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో జరిగిన ప్రాజెక్టులు ఎన్ని, ప్రాజెక్టులకు సంబంధించి వచ్చిన ఆయకట్టెంత జరిగిన, వాటిలో చాలా అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో వీటన్నిటికి సంబంధించి ప్రజలకు నిజానిజాలు తెలియజేస్తామంటూ శ్వేతపత్రం ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అవుతున్న నేపథ్యం ఉంది. మరోవైపు కేఆర్ఎంబికి ప్రాజెక్టును అప్పగింత పైన బీఆర్ఎస్ పోరాటం చేయబోతుంది. దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి ఇదే బడ్జెట్ సమావేశాలకు వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా ఈసారి అయితే కేవలం ఓటాన్ అకౌంట్కే ఈ సభ పరిమితం అవుతుంది. ఎల్లుండి రేపు గవర్నర్ తీర్మానానికి ధన్యవాదం తీర్మానం తర్వాత ఎల్లుండి బడ్జెట్ సభలో ప్రవేశపెట్టబోతున్నారు. బట్టి విక్రమార్క తొలి బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఆర్థిక మంత్రి హోదాలో సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఆ నెక్స్ట్ డే నుంచి దానిపైన పద్దులపైన చర్చ ఉండబోతుంది. అయితే ఇదే వేదికగా ప్రభుత్వం ఇప్పటికే 6 గ్యారెంటీలో 2 గ్యారెంటీలను అమలు చేసింది. మరో 2 గ్యారెంటీలను గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 500 గ్యాస్ సిలిండర్, ఈ రెండు పథకాలను కూడా సభావేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించబోతున్నారు. అమలుకు శ్రీకారం చుట్టబోతున్న నేపథ్యం ఉంది. మరోవైపు అత్యంత కీలకంగా పెండింగ్ అంశంగా ఉన్న కులగణనకు సంబంధించి కూడా, బీసీ కులగణనకు సంబంధించి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో తీర్మానం కూడా చేయబోతున్నారు, బిల్లు కూడా పెట్టబోతున్నారు. మొత్తం చూసుకుంటే ఒకవైపు రాజకీయ అంశాలతో పాటు పరిపాలనకు సంబంధించిన అంశాలు అనుకోండి, ఓటాన్ అకౌంట్కు సంబంధించి ఏ కేటాయింపులు అనుకోండి, వీటన్నింటిపై కూడా సభ వాడి వేడిగా జరిగే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. రాజకీయంగా అప్పరాయణ తీసుకునేందుకు అటు ప్రధాన ప్రతిపక్షం ఇటు అధికార పక్షం రెండు కూడా పోటాపోటీగా సభలో వివరించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. హరీష, ఎస్ కొండల్, అంటే గత కొద్ది రోజులుగా చూస్తున్నాము ప్రధానంగా ఈ నీటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇరు పార్టీ నేతల మధ్య కొంత మాటల యుద్ధం అయితే కొనసాగుతోంది. అయితే మొదటి 2 రోజులు కేసీఆర్ అసెంబ్లీకి దూరంగా ఉంటారని సమాచారం అందుతోంది. దాని తర్వాత అంటే సభలో ఎటువంటి అంశాలు చర్చకు రాబోతున్నాయి, ఇరు పార్టీలకు సంబంధించి ఏ విధంగా అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యారు? మొత్తానికైతే ఇప్పటికే అస్త్రాలన్నీ
అటు ప్రధాన ప్రతిపక్షం అనుకోండి, ఇటు అధికార పక్షం, రెండు కూడా అస్త్రాలను సిద్ధం చేసుకుంది. ప్రధానంగా అయితే ఈ సమావేశాలంతా కూడా నీటి చుట్టూ తిరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఇప్పటికే మేడిగడ్డకు సంబంధించి విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని ప్రభుత్వం భావిస్తుంది. దానిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ప్రభుత్వం రెడీ అవుతున్న నేపథ్యం ఉంది. వీటన్నింటి అంశంలో గత ఇరిగేషన్ రంగంలో ఎంత అవినీతి జరిగిందన్నది ప్రొజెక్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రజలకు ఇవి పూర్తిగా నిజానిజాలు తెలవాలన్న ఉద్దేశంతో శ్వేతపత్రాన్ని విడుదల చేయడంతో పాటు మేడిగడ్డకు సంబంధించిన ఎంక్వైరీకి సంబంధించిన రిపోర్ట్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఈలోపే ఈ సమావేశాల్లో. వీటన్నింటితో అధికార పక్షం ఏదైతే ప్రధాన ప్రతిపక్షాన్ని బీఆర్ఎస్ను టార్గెట్ చేయబోతుంది. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఈ నెల 13న నల్గొండ వేదికగా కృష్ణా నీటి జలాల పైన బీఆర్ఎస్ సభ నిర్వహించాలని కూడా ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే ఈ రెండు రోజుల పాటు మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ సభకు హాజరవుతారా లేదన్నది ఇంకా స్పష్టత లేదు. ఈరోజు రేపు ఈరోజు గవర్నరు ఉభయ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రేపు గవర్నర్ తీర్మానంపైన ధన్యవాద తీర్మానంపైన చర్చ ఉంటుంది. కాబట్టి ఈ రెండు రోజులు కేసీఆర్ సభకు హాజరు కారు అన్న ఒక సమాచారం అయితే వస్తుంది. దీనిపైన మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఎల్లుండి నుంచి బడ్జెట్ ప్రారంభమైన తర్వాత, బడ్జెట్ ప్రవేశం తర్వాత బడ్జెట్ పైన పద్ధతుల సందర్భంగా మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ సభకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సభ అయితే పూర్తి స్థాయిలో కొంత అస్త్ర శస్త్రాలను ఇప్పటికే రెండు పక్షాలు వైరిపక్షాలు రెండు కూడా సిద్ధం చేసుకున్న నేపథ్యంలో సభ అయితే ఆటాటగా సాగే అవకాశం ఉంది. మరోవైపు బీసీ కులగణకు సంబంధించి కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకవైపు పరిపాలనకు సంబంధించిన అంశాలే అనుకోండి, ఏదైతే కేటాయింపులు పథకాలకు సంబంధించిన కేటాయింపులే అనుకోండి, పూర్తి స్థాయిలో కేటాయింపులు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది. కాబట్టి ఈ రెండు పథకాలకు మాత్రం ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని చెప్తున్నారు. ఎందుకంటే రెండు ఈ అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ప్రకటించబోతుంది. కాబట్టి ఈ రెండు పథకాలకు ఈ బడ్జెట్లో కేటాయింపులు ఉండబోతున్నాయి. మరోవైపు ఈ నీటికి సంబంధించి, కృష్ణా నీటి వాటాకు సంబంధించి, మేడిగడ్డ కాళేశ్వరం సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో సభలో ఒక వాడివేడి వాతావరణానికి చర్చకు కారణమయ్యే అవకాశం అయితే ఉంది. మొత్తం సభ ఈ బడ్జెట్ సమావేశాలు మొత్తం కూడా వీటి చుట్టూ తిరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. హరీష్, థ్యాంక్ యూ కొండల్.